రాత్రంతా పోలీస్ యాక్షన్, పొద్దున్నే పొలిటికల్ రియాక్షన్. జన్వాడ ఫైల్స్ కేసులో 24 అవర్స్ నాన్ స్టాప్ డ్రామా. శనివారం రాత్రి రాజపాకాల ఇంట్లో పార్టీ నుంచి ఆదివారం రాత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టే వరకు జన్వాడ ఫైల్స్ లో ట్విస్ట్లే ట్విస్ట్లు. ఆ 24 గంటల్లో ఏం జరిగిందో మినిట్ టు మినిట్ డీటెయిల్స్ టీవీ9 మీకు అందిస్తోంది. శనివారం రాత్రి జన్వాడలో రాజపాకాల ఇంట్లో పార్టీ జరిగింది. భారీగా విదేశీ మద్యం, క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ తో మస్తు మస్తుగా జబర్దస్త్ పార్టీ షురూ చేశారు. పార్టీలో 40 మంది పాల్గొన్నారు. వారిలో 18 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. చెవులు చిల్లులు పడే ఆ డీజే సౌండ్లు భరించలేక స్థానికులు రాత్రి 10:30 పోలీసులకు కంప్లైంట్ చేశారు. రాత్రి 11:30 రాజపాకాల ఇంటికి పోలీసులు చేరుకున్నారు. సైబరాబాద్ ఎక్సైజ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భాగంగా తెల్లవారుజామున 2 గంటల వరకు సోదాలు జరిపారు. లిక్కర్ బాటిల్స్, ప్లేయింగ్ కార్డ్స్, క్యాసినో కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి కేసుల మోత మొదలైంది. ఆదివారం ఉదయం 5:30 మోగిలా పిఎస్లో మొదటి కేసు నమోదైంది. రాజపాకాల ఇంట్లో పార్టీకి సంబంధించి 12 విదేశీ మద్యం బాటిళ్లతో పాటు ఢిల్లీకి చెందిన ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లు సీజ్ చేశామని, పార్టీకి ఎక్సైజ్ శాఖ నుంచి రాజపాకాల అనుమతి తీసుకోలేదని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. పార్టీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వాడారని, నిబంధనల్ని ఉల్లంఘించి 2 నేరాలకు పాల్పడినందుకు చేవెళ్ల ఎక్సైజ్ పిఎస్లో కేసు నమోదు చేశామన్నారు కమలాసన్ రెడ్డి. పార్టీలో పాల్గొన్న వారికి అధికారులు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. అందులో విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ రావడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది. పార్టీ నిర్వహించిన రాజపాకాలపై కూడా కేసు నమోదైంది. 34A, 34(1) రెడ్ విత్ 9 ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదైంది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహణ, విదేశీ మద్యం వినియోగంపై కేసులు నమోదయ్యాయి. నార్కోటిక్ కేసులో రాజపాకాల, విజయ్ మద్దూరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. A1గా రాజపాకాల, A2గా విజయ్ మద్దూరిని చేర్చారు అధికారులు. ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజపాకాలతో 5 ఏళ్లుగా విజయ్ మద్దూరికి స్నేహం ఉన్నట్టుగా తేలింది. దివాళీ సందర్భంగా కొత్త ఇంట్లో పార్టీకి రాజపాకాల ఆహ్వానించారు. పార్టీకి వచ్చేప్పుడే విజయ్ తన వెంట కొకైన్ తెచ్చుకున్నారు. రాజపాకాల కోరిక మేరకు ఇంట్లోనే విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు ఎఫ్ఐఆర్లో అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత రాజపాకాల అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి పోలీస్ యాక్షన్ పీక్స్ కు చేరింది. దానికి పొలిటికల్ రియాక్షన్ కూడా అదే రేంజ్ లో ఎదిరింది. కేసును ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో పోలీస్ సీన్. ఆదివారం మధ్యాహ్నం రాజపాకాల నివాసమైన రాయదుర్గం ఓరియన్ విల్లాస్ కి షిఫ్ట్ అయింది. విల్లా 40, 5, 6 లో రాజపాకాల, ఆయన సోదరుడు శైలేంద్ర పాకాల నివాసం అంటున్నారు. ఆ 2 విల్లాలకు తాళాలు వేసనుండటంతో మధ్యాహ్నం 2 గంటల వరకు తాళాల కోసం వెయిట్ చేశారు పోలీసులు. అదే టైంలో శైలేంద్ర పాకాల బంధువులు విల్లాకు చేరుకున్నారు. 2:15 బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, వివేకానంద, సంజయ్, పల్లా, కృష్యాంక్ అక్కడికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు లోపలకు వెళ్లకుండా ఎక్సైజ్ పోలీసులను అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. ఆదివారం సాయంత్రం 4:15 న్యాయవాదిని, 5 ఎమ్మెల్యేలని శైలేంద్ర ఇంట్లోకి అనుమతించి సోదాలు చేశారు పోలీసులు. సాయంత్రం 4:30 బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు పోలీసులు. ఘర్షణ వాతావరణం నేపథ్యంలోనే ఆదివారం రాత్రి 7 గంటలకు రాజపాకాల విల్లా తాళాలని బద్దలగొట్టిన ఎక్సైజ్ పోలీసులు లోపలకు వెళ్లి తనిఖీలు జరిపారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకు మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జన్వాడ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు ఆయన. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి దాకా 24 గంటల పాటు జన్వాడ ఫైల్స్ మ్యాటర్ హీట్ పుట్టించింది. తెలంగాణలో రాజకీయ రచ్చరైపోయింది.